నా ప్లేటు మిగిలిచ్చి నానిగాడు ప్లేట్ అయిపోయి, మా ఆయన ప్లేట్ అయిపోయి, లాస్ట్ కు మళ్ళీ నా ప్లేట్ తింటున్నాడు. ఏ నాని తప్పన అది కాదు. ఏ ఇప్పుడు మీరే చెప్పండి, నేను మిగిలిచ్చా, నేను తినలేకపోయానని దాని పక్కన పడేయచ్చు కదా, మళ్ళీ దాని తినకపోతే ఇప్పుడు ఏమేమి అంత కావాలండి, బెట్టలో చెప్పండి. ఆలోచి కానీ మరి ఎన్ని అమ్మందాలు అడగదు, డబ్బులు వేస్ట్ అవుతాయి. ఏం టాలెంట్ నాని, డబ్బులు ఊరికే రావు. పైసా పైసా పూట పెట్టేది ఎందుకోసం, ఎందుకోసం? ఆది రాది. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. మీరందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తాం, మా కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి మాకు షేర్ చేసేసుకోండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. సో ఈ రోజు ముగ్గురం కోతులా కూర్చున్నాం, ఏంటి అనుకుంటారా? చెడు చూడకు, చెడు మాట్లాడకు, ఓకే? అదన్నమాట మ్యాటర్ అయితే. సో ఈ రోజు వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ప్లీజ్ వీడియో అయితే సపోర్ట్ చేసి లైక్ చేయండి. సో ముగ్గురం కోతులు ఒకసారి కూర్చున్నాం, ఏంటి అనుకోవద్దు. సో ఈ రోజు వచ్చేసి మేమైతే ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేసినట్టయితే మాకు సపోర్టింగ్ గా ఉంటుంది అనమాట. సో మా నాని ఏం ఇట్లా చూస్తున్నారు అనుకుంటున్నారా? వాడికి ఏం అర్థం కాదు. బట్ ఈ రోజు వీడియోలో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మీకు ముందే తెలిస్తే వీడియో చూస్తున్నప్పుడే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో వీడియో వచ్చేసి ఫుడ్ ఛాలెంజ్ ఏంటి అనుకుంటున్నారా? సో మేమైతే నూడిల్స్ ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట. సో నూడిల్స్ ఛాలెంజ్ చేస్తున్నా, ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా చూసి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలాగే సో ఇప్పుడైతే మేము వీడియో స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇంకెందుకు లేట్ చేయకుండా, ఎక్కువ చెప్పకుండా స్టార్ట్ చేసేసి సరిపోతుంది. సో వీడియో స్టార్ట్ అనమాట. సో అంతకంటే ముందు చిన్నది ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మేము ముగ్గురం ఛాలెంజ్ చేస్తున్నాం. సో ఛాలెంజ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు, వాళ్ళ బాబాయ్ గెలిస్తే మా నాని వడ్డా అనిపిస్తాడు, నేను గెలిస్తే కనుక చేతి మంకీలు ఉంటాయి కదా, అవి గెలుస్తాడు, అవి ఇప్పిస్తాడు. నీకేం కావాలి చెప్పు, నువ్వు గెలిస్తే నీకేం కావాలి? రిమోట్ కంట్రోల్ కార్ కావాలంట. సో ఓకే, డెఫినెట్ గా అయితే నాని గెలిస్తే నేను ఇప్పిస్తానండి, ఖచ్చితంగా. నేను గెలిస్తే మాత్రం బంగారం చేతి మంకి చెప్తున్నా. బాబాయ్ గెలిస్తే బాబా వడ్డాను, అదే మేము గెలిస్తే నువ్వే ఇప్పిస్తావు చెప్పాలి. వాడికైతే నేను రిమోట్ కంట్రోల్ కార్ నేనైతే వాడికి రిమోట్ కంట్రోల్ కార్ ఇప్పిస్తాను. మేము గెలిస్తే నువ్వేం ఇస్తావు, వాడు గెలిస్తే ఏమి ఇస్తావు చెప్పు. మరి సరే, మరి నాకు నువ్వు చెప్పదే, నాకేమంత ఆశ లేదు కానీ మినిమం ఒక 30,000 నుంచి ఒక కమ్మని ఇప్పిస్తే చాలు, ఒక జత కమ్మని ఇప్పిస్తే చాలు. రెడీ చేసుకుందాం, సిమెంట్ తెచ్చుకుందాం, పోయి బాబాయ్ పని కట్టి. ఓకే, వీడియో అయితే రెడీ చేసేద్దాం అండి. వీడియో అయితే ఎక్కువ లేట్ చేయకుండా సింపుల్ గా కనిచేద్దాం. సో ఓకే స్టార్ట్. సో ఇప్పుడు అది కనిపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి తలా ఒక ప్యాకెట్ అయితే తెచ్చాడు అనమాట, అది ఎవరు ప్యాకెట్ వాళ్ళదే అనమాట. సో ఫుల్ ప్లేట్ హాఫ్ కొద్దిగా నా దాంట్లో మరింత ఉందిరా, సమల అవలే. అయ్యో రిజిట్ మార్చుకోరు కావాలంటే మార్చుకో, ఇది తీసుకోవచ్చు. ఓకే, ఎవరు ప్యాకెట్ వాళ్ళకి తెచ్చారండి, ఫుల్ ప్యాకెట్ హాఫ్ ప్యాకెట్ అయితే కాదు. ఇప్పుడు డ్రింక్ పెట్టుకుంటా, ఓన్లీ ఇది మాత్రమే తిన్నాక తాగదు, డ్రింక్ కావాలంటే అంత అంత తాగించుకుంటే అరిగించుకొని గెలిచేద్దామని. ఎవరు గెలిస్తే వాళ్ళకి 500 గెలిచిన వాళ్ళకి ఇక్కడే పెడుతున్నాను, మీకు ఇక్కడ కనపడకపోవచ్చు బట్ ఇటు సైడ్ అయితే కనిపిస్తుంది. సో ఇది 500 రూపీస్ ఇక్కడ పెట్టాము, ఎవరు గెలిస్తే వాళ్ళకి 500 రెడీదే. ఓకే, ఫస్ట్ మనం అయితే ప్యాకెట్స్ తెచ్చాం కదా, సో ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడు. అరే ముందు ప్యాకెట్ దాంట్లో పోసుకోండి, దాంట్లోనే పోసుకుంటా, డైరెక్ట్ గా ఇచ్చిన ఒకటి పోసుకోండి. మంచి కాస్ట్ మీద ఉంది కుర్రాడు. సరే అయితే
జస్ట్ వెయిట్ ఓకే సరే ఇవి ఇచ్చానండి మళ్ళీ పక్కన ఎక్కడ పడితే అక్కడ కవర్ వేసేసాయి మొత్తం సరే సోప్ స్పూన్ కావాలా సోప్ స్పూన్ స్పూన్ ఈ స్పూన్స్ కావాలా ఆ స్పూన్స్ తిందామా ఈ స్పూన్స్ తోరా అయితే చూడు అయితే వీటితో కూడా వద్దు చేతితో కూడా పట్టుకోకూడదు చేతితో కూడా పట్టుకోకుండా నోటితో కూడా కాదు అది సార్ దాన్ని కూడా రెడీ అయ్యాడు సరే అయితే ఈ స్పూన్ తో ఓన్లీ ఈ స్పూన్ తోనే తినాలి చేయి పెట్టుకోకుండా ప్లేట్ కిందనే ఉండాలి నాకు తెలిసి నాని గారు తప్పు ఉంది నిజంగా నాని ఒక్క నిమిషం అన్నానా సో ఇప్పుడైతే మనము ఎవరైనా సరే ఎవరైనా సరే ఆ ఫోక్ స్పూన్ తో తింటారు కదా సో మేము ఫోక్ స్పూన్ తో కాకుండా హ్యాండ్ తో కాకుండా మా నాని ఏకంగా దీంతోనే ట్రై చేశాడు అనమాట సో ఇది కూడా కాకుండా మేము జస్ట్ ఈ నార్మల్ స్పూన్ తో తింటున్నాం అనమాట సో మా వాడితే ముందు స్వీడ్ స్వీడ్ సో ఓకే రెడీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం సరే రెడీ స్టార్ట్ అండి అంగారు పడుతున్నా కోసమా పత్తి ఉండు బయట అది నాన్నగారికి తక్కువ వచ్చింది అప్పుడే తక్కువ ఉంది తక్కువ పాడా అప్పుడే తక్కువండి అడిగేసి వాడు నాన్న అంటున్నాడు నాకు తక్కువ నేను తక్కువ కనిపిస్తుంది లేదు ఇద్దా నాన్న ఎప్పుడు తీసేసుకో మధ్య వరకు ఎవరు మంచిగా తాగలేదు ఓకే అది ప్లేట్ పట్టుకున్నాడు స్పూన్ బాగా సెట్ అయినట్టున్నాడు మీకు నేను చెప్తా నాన్నగారు తిందా పడదురా నాది తిన్న రేపు వీడియో చూసి లక్ష్మి అని ఫోన్ చేస్తారు చూడు అమ్మడే వాళ్ళ కొడుకు కొంచెం వస్తా మేమిద్దరం ఇంత గవగవ తింటున్నా పూలుగా ఎవరు తింటున్నట్టే మాది మాత్రం పూలుగా నిదానంగా తింటున్నారు నాకు అదే అర్థమైంది నమ్మదే తినరా నీకు అంగారు పడుతున్నా అదే ఉన్న కోసమా నాని నీ వీడియో నా కాదు నాని తెలుసు పెట్టిన ఛానల్లో నెమ్మది నెమ్మది తక్కేస్తా బయటికి అదంతా అన్నాను ఐదు వందలు తీసుకుని ఏం చేస్తావు
అదంతా ఏం చేస్తారా? అలా ఆడిస్తారా కనిపిస్తారు తెలిపిస్తుంది. వైట్ చీర కనిపిస్తావా? ఎవరు కనిపిస్తా చెప్పు. నాని సాస్ కావాలా? నాని రే సాస్ వద్దా. జారిపోతా ఉంది కదా, చిన్న కష్టం ఉంది స్పూన్. ఏదో వచ్చేసిందా? ఇంత సినిమా లేదు బాబా. 500 అదే నా ప్లేట్ అయితే ఖాళీ. ఫస్ట్ నేను విన్ నేను నా ప్లేట్ ఇంకా మిగిలిపోయింది. ఎప్పుడు మాట్లాడతావు అయ్యా? తర్వాత మాట్లాడతావా? ఇంకా లేదు, అయిపోయింది. లేదా నా ఫోటో ఎందుకంటున్నా అప్పటికే మంచి నీళ్ళు తప్పి అయితే గట్టిగా ఇలా అంటే ఇలా దిగిపోద్ది. మళ్ళీ ఇంకొద్ది దశ వచ్చాను కూడా ప్లానింగ్. ఓకే ఇంకా లేదులే, మరి ఏమన్నా చెప్పుకో. అయిపోయింది లేదన్నా నాయ్. ఇప్పుడు దేని దీంతో పాకెట్ మనీ చేసుకొని ఖర్చు పెట్టుకుందా. ఏదన్నా అనిపిస్తుంది? నీకేమనిపిస్తుందిరా? అబ్బో మరి ఎప్పుడికైనా మాట్లాడరా. లాస్ట్ ఏంద్రా? అది నీ ప్లేటే, నువ్వే ఎవరు తినరు. నీ ఎలాగో నేను తినలేదు, నేను ఎలాగో ఓడిపోయాను. స్వామి కనేసి అవ్వలేదు. చెప్పుకో ఏదో పెట్టారు. ఏం లేదు అంత లేదు, నాకు తెలిసి ఏదో పెట్టారు. బొంద పెట్టాలే, 500 పెట్టుకుంటా. నేనైతే గెలిచేసా. నన్ను అది మాట తెలుసుకన్నా గిక్ అయ్యా, నీటి గిక్ అబ్బా. బయటకు వెళ్ళి కడిగేసి అయ్యో అమ్మ చాలా కష్టపడ్డది. కానీ గబగబ మేము అసలు ఏంటంటే నిజంగా మా ప్లే మా నాని ప్లేట్లో మాత్రం తక్కువ ఉంది. మధ్య ప్లేట్లలో ఎక్కువ వచ్చిందండి ప్యాకెట్. బట్ మా నాని తినలేకపోయిండు. నీ మూతి మీద కూడా మెతుకుంది. తినయ్యా ముందు ఆది ప్లేట్ లో ఇక్కడ రెండు చిన్న మెతుకులు అనమాట. మా నాని ఇందాక నుంచి మా నాని ప్రస్తుతం మెతుకులు. సో అది అయితే
నేనైతే విందు, వాడైతే నిల్లు, ఏమైతే డల్లు. మొత్తానికి పోలేదు, అందుకనే తినలేకపోయాం. సో అది ఫైనల్ వీడియో. సో ఐ హోప్ యూ మీకు ఈ వీడియో నచ్చింది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎవరు కూడా బ్యాడ్ గా అయితే కామెంట్స్ పెట్టద్దు, ఎందుకంటే అంత అంత తింటున్నారు ఏంటి అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరు పెట్టొద్దండి. సో చాలా మంది ఉంటారు కదా, సో అందుకనేసి పర్టికులర్ గా చెప్తున్నాను అనమాట నేనైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్ అందరికి. సో ఇలాంటి ఇంకా ఏమైనా వీడియోస్ ఫన్నీ అండ్ క్రేజీగా చెప్పేసి ఏదైనా మీకు థాట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా. ఓకే, బాయ్ బాయ్. ఫోన్ వచ్చేసే పిన్నికి ఓపెన్ అడ్ బాక్స్ ఆఫ్ సరే.